బండార సత్యనారాయణమూర్తి గారు మాజీ మంత్రి గారు ఇప్పుడు అదే రాజమండ్రి జైలుకి వెళ్తారా? వాస్తవంగా అయితే గుంటూరులో కేసులు నమోదైనాయి ఆయన మీద, రోజాని దూషించినందుకు, ముఖ్యమంత్రిని దూషించినందుకు ఈ కేసుల మీద అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి నిన్న రాత్రి నుంచి ఆయన తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు రకరకాలు చేశారు, అన్నిటినీ వదిలేశారు వాళ్ళు కూడా. ఫైనల్గా అరెస్ట్ కాక తప్పలేదు. గుంటూరుకి తీసుకురావడం అంటే దాదాపుగా 7-8 గంటలు పడుతుంది. పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ కాపలాలు లేకపోతే ఆపడాలు, ఉద్యమాలు ఇట్లా చంద్రబాబు గారికే చేయనోళ్ళు, బండారికి ఏం చేయరు కదా, అయిపోతుంది. వచ్చిన తర్వాత 24 గంటలు కాబట్టి రేపు సాయంత్రంలోపు పెట్టచ్చు. రేపు సాయంత్రానికి తీసుకెళ్ళి జడ్జి గారి ఇంటి దగ్గర పెడితే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తారు. అప్పుడు దగ్గరలో ఉన్నాయి. లేదు, రేపు మధ్యాహ్నానికే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కనుక సాధారణంగా విజయవాడ సబ్ జైలు దగ్గరకు అట్లాగ పంపిస్తారు. లేదు అంటే కనుక ఆయన మాజీ మంత్రి కాబట్టి స్పెషల్ ప్రివిలేజెస్ ఏముండవు, అక్కడికి పంపించాల్సి ఉంటుంది, ఏది రాజమండ్రి సెంట్రల్ జైలుకి. అయితే అంత సీరియస్గా తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక పరీక్ష. చంద్రబాబు లేకపోతే తమ వాళ్ళని కాపాడేదారు. ఇప్పుడు లోకేష్ తనకు సంబంధించిన లీగల్ మ్యాటర్ చూసుకోవాల్సి వస్తుంది, చంద్రబాబు గారి లీగల్ మ్యాటర్ చూసుకోవాల్సి వస్తుంది. ఇంకొక నాయకుడికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో లేరనడానికి సాక్ష్యం ఇవాళ ఈయన కాపాడడానికి దాదాపు 24 గంటలుగా పోలీసులు అక్కడే కూర్చున్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.